బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది దేవుడికి నివేదన అవుతుంది అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది ఆకలి తీరుస్తుంది అదే పసుపుతో కలిస్తే అక్షంతలవుతుంది అందిస్తుంది అదే బియ్యపు గింజ బొగ్గుతో కలిస్తే చేతబడిగా భయానికి గురయ్యే పరిస్థితి కల్పిస్తుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది అవును బియ్యపు గింజ దేనితో కలుస్తుందో దానిని బట్టి దాని గుణం గుర్తింపు మారినట్టే మనిషి తాను ఎవరితో కలిసి జీవిస్తున్నాడో ఎలాంటి గుణాలు ఉన్నవారితో స్నేహం చేస్తున్నాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం గుర్తింపు మారతాయి ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి బియ్యపు గింజకు తనకు తానుగా దేనితోనూ కలవటం దాన్ని అస్తిత్వాన్ని మార్చుకోవటం సాధ్యం కాదు కానీ మనిషికి మంచి చెడు మధ్య తేడా తెలుసుకునే ఆలోచన శక్తి ఉంది తాను ఎలాంటి వ్యక్తులతో కలిసి జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ అవకాశము ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తులతో కలిసి జీవిస్తూ మంచి వ్యక్తిత్వంతో సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ తోటి వారి పట్ల సహృదయంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతూ సంతోషంగా సంతృప్తికరంగా జీవించాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి